ఫిలిం కూడా ఎప్పుడు నేను తీసుకెళ్ళలేను ఇంతవరకు. నియర్లీ 3 ఇయర్స్ అవుతుంది, 4 ఇయర్స్, 4 ఇయర్స్ అవుతుంది ఫిలిం చూడక. తను మమ్మీకి కూడా తెలియదు దీని గురించి. సో మమ్మీ కూడా బుక్ చేసినా కానీ చెప్తాను, ఎందుకంటే టికెట్స్కి అరౌండ్ లైక్ 1,20,000 అవుతుంది పోయిరానికి. దానికంటే ఎక్కువ. సో వీఆర్ గోయింగ్ శ్రీలంక, టికెట్స్ బుక్ చేసిన. అరే నీకు మంచి సర్ప్రైజ్ ఇవ్వమంటే మరీ టూ మచ్ చేస్తున్నామండి. అర్థమైతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైతుందా? సో ఫోర్సిబుల్ గా వస్తున్నట్టు అనిపిస్తుంది విషయ అయితే. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. ఉషా, సే హాయ్. రమేస్తుంది రథం ముక్కు. హే గాయ్స్, పాపం ఉషా చాలా రోజుల నుంచి ఏమంటున్నంటే, నేను ఒక టూర్కి తీసుకెళ్ళి వినయ్, చాలా రోజులు అయిపోయింది, నేను స్ట్రెస్ అవుట్ ఉన్నాను, పిల్లలు కూడా చాలా స్ట్రెస్ అవుట్ ఉన్నారు, ఎక్కడ టూర్ వేయండి అని చెప్పేసి చాలాసార్లు అడిగింది. పాపం తను ఫిలిం కూడా ఎప్పుడు నేను తీసుకెళ్ళలేను ఇంతవరకు. నియర్లీ 3 ఇయర్స్ అవుతుంది, 4 ఇయర్స్ అవుతుంది ఫిలిం చూడక తను. సో ఉషాకి తెలియకుండా ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నా. ఏం లేరు, ఒక టూర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సడన్ సర్ప్రైజ్గా టికెట్స్ బుక్ చేసి ఉషాకి చూపెడితే ఏ విధంగా ఫీల్ అవుతుందో చూద్దామన్నాము. అండ్ మమ్మీకి కూడా తెలియదు దీని గురించి. సో మమ్మీ కూడా బుక్ చేసినా కానీ చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను అందరి పర్మిషన్ తీసుకొని బుక్ చేసినాను అనుకో, లేట్ అవుతూ ఉంటుంది. సో నేను ఏమనుకుంటున్నాను అంటే, ఈ 20 సెకండ్కి ఇట్లా టికెట్స్ బుక్ చేసేసి సర్ప్రైజ్ ఇచ్చేసి పోయి వచ్చేసి అయిపోతుంది చిన్న టూరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మోస్ట్లీ నేను ఏమనుకుంటున్నానంటే, అందమాన్ నికోబార్ అనుకుంటున్నా గాయస్. సో చెక్ చేస్తాను. సో గైజ్, అండమాన్ నికోబార్ నియర్లీ నాకు ఉషాకి అభిష్కి చోట కలిపేసి టికెట్స్కి అరౌండ్ లైక్ 1,20,000 అవుతుంది పోయిరానికి. పోయిరానికి 1,20,000 అవుతుంది. దీని బదులు ఇంటర్నేషనల్ టూర్ వేస్తాను, ఇంకా తక్కువ అయిపోతుంది మనకి. సో ఒకసారి చూస్తా, అండమాన్ నికోబార్ అయితే క్యాన్సిల్. సో సో గైజ్, అండమాన్ నికోబార్ నియర్లీ 2 లాక్స్ పైన అవుతుంది మనకి, అంటే నియర్లీ 2,50,000 అవుతుంది. ఎందుకంటే ఉషాకి టూర్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది హోటల్స్, తనకు హోటల్స్ చాలా బాగుండాలంటుంది. సో నాకు అరౌండ్ లైక్ 2,50,000 అవుతుంది, ఎందుకంటే ఇమీడియట్గా బుక్ చేస్తున్నాం కదా, అంటే ఒక 20 సెకండ్కి అనుకుంటున్నాను నేనైతే. సో దానికైతే ఒక్కొక్క టికెట్ 20,000 ఉన్నాయి ఒక్కొక్కరికి. సో నలుగురికి కలిపేసి అభిషేక్ అయితే 10,000 ఉన్నాయి, ఎందుకంటే అండర్ ఏజ్ వస్తుంది కాబట్టి. రియాన్ష్ 10,000 ఉన్నాయి హాఫ్ టికెట్ లెక్క. సో ఒకసారి ఇంటర్నేషనల్ టూర్స్ చూద్దాం మనము ఏం మంచి ఉంటాయని. సో కొంచెం రీసెర్చ్ చేసి చెప్తాను నేను. సో గైజ్, ఇప్పుడు నేను రీసెర్చ్ చేశాను 1 అవర్ నుంచి. నాకు తెలిసింది ఏంటంటే, అరే ప్యాకేజ్లో ఇంటర్నేషనల్ టూర్ వేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే, అండమాన్ నికోబార్ అనుకున్నాను, నా ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్ అదైతే. ఫ్రెండ్స్ ఎంబర్ నేను వెళ్ళాను, కానీ 2,50,000 పైన అవుతుంది. సో దానికంటే మంచి ఇంటర్నేషనల్ టూర్ అయితే మనకి వచ్చేసి శ్రీలంక ఉంది. మనకి నియర్లీ 2,50,000కి ఆ ప్యాకేజ్ అయితే వస్తుంది మనకి. సో ఇక్కడ చూసారా ప్యాకేజెస్, 53,000. ఇది ఓన్లీ ఫర్ 1 మెంబర్ గైస్, ఇది ఓన్లీ ఫర్ 1 మెంబర్స్. మనం ఉందాం ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నాం, రియాన్స్కి కూడా టికెట్ పడుతుంది. సో నేను ప్లాన్ చేసి అయితే ఇప్పుడు ఉషాకి సర్ప్రైజ్ ఏంటంటే, శ్రీలంక టికెట్ బుక్ చేసి ఉషాకి చూపెడతాను. అండ్ 20 సెకండ్కి నేను టికెట్ బుక్ చేస్తున్నాను శ్రీలంక. సో హైదరాబాద్ నుంచి టికెట్స్ ఎక్కువ లేవు, ఎక్కువ ఢిల్లీ నుంచి ఉన్నాయి మనకి.
మనం ఇప్పుడైతే టికెట్స్ బుక్ చేసాం శ్రీలంకకి. సో 22nd నుంచి మనం 10 డేస్ పోతున్నాం శ్రీలంకకి, ఓకేనా? సో నాకు ఇక్కడ టికెట్స్కే అరౌండ్, ఒకసారి చెక్ చేస్తాను, 85,000 అండి టికెట్స్కి. పోయి పోనికే అండ్ రానికే బుక్ చేసేసినాను, 85,000 అవుతుంది. అండ్ వీజా వచ్చేసి ఆన్ అరైవల్, అంటే మనం ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ నింపినాక వీజా ఆన్ అరైవల్ ఇస్తారు. ఎందుకంటే టూరిజం కాబట్టి వీజా ప్రాబ్లం అసలు లేదు. సో ఎట్లా అయితే శ్రీలంక బుక్ చేసినాను. అండ్ ఉషాకు ఒక సర్ప్రైజ్ ఇస్తాము, ఇట్లా శ్రీలంక టికెట్స్ నేను ఆటోమేటిక్ మీకు తెలియకుండానే బుక్ చేసినా అని చెప్పేసి ఉషా రియాక్షన్ ఎలా ఉంటుందో చూసాము. ఇంటర్నేషనల్ టూర్ అంటే తనైతే ఎగురుతుంది, ఏ ఇంటర్నేషనల్ టూర్ అని చెప్పేసి లెట్స్ సీ తను ఏమంటుందో. టికెట్స్ అయితే బుక్ చేసేసినాం. సో గైస్ ఇక్కడ చూసుకుంటే మాత్రం మనము 11:50కి మనకి ఉంది ఫ్లైట్, అండ్ అక్కడ రీచ్ అయ్యేది 2 o'clock. సో ఇక్కడ నుంచి 2.5 hours వస్తుంది మనకు మ్యాక్సిమము. అండ్ ఇక్కడ చూడండి, 4 tickets బుక్ చేశాను నాకు, ఉషాకి, అవిష్కి, రియాన్స్కి. సో రిటర్న్ టికెట్స్ కూడా మనం బుక్ చేసినాము. సో మనకి పోనీకేనే ఎంత ఛార్జ్ అవుతుంది గైస్? పోనీకేది 33,113. మళ్ళీ రానికే రానికేనే ఎక్కువ అవుతుంది మనకి, నియర్లీ కలిపేసి 80,000 దాకా అవుతుంది మనకి ఓన్లీ రానికే పోనీకే. అండ్ నేను నా అంజాద బట్టి నేను చెప్తున్నా ఏంటంటే అక్కడ ఖర్చులు ట్రావెల్ ఏజెన్సీ అవన్నీ మాట్లాడుకోవాలి. సో ఇంకొక 1,50,000 దాకా అవుతుంది. సో మొత్తం 2,30,000 అనుకుని నేను బడ్జెట్ అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో గైస్ నేను ఆఫీస్ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చాను. అండ్ చెప్పాను కదా ఉషాకి ఈ సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పేసి. సో ఉషా ఏ విధంగా ఫీల్ అవుతుందో ఇప్పుడు చూసాము. సో నేను ఏం చేసానంటే ఉషా ఫోన్కి వాట్సాప్లో టికెట్స్ బుక్ అయినట్టు పంపించాను. ఫోన్ ఇక్కడ ఉంది. ఉషా, ఉషా ఇక్కడ నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది, నువ్వు షాక్ అయిపోతావు. సర్ప్రైజ్ ఏం ఎక్సైట్మెంట్ మంచి నచ్చుతుంది ఆ సర్ప్రైజ్. దానికంటే ఎక్కువ ఆశ కొంచెం ఉండాలి. కార్ అంట కారు నీకు నేను ఒకటి పంపించాను, ఒకసారి ఓపెన్ చేయ. ఏంది కొలంబోక? సో వి ఆర్ గోయింగ్ శ్రీలంక, టికెట్స్ బుక్ చేసిన. షాక్ అయ్యావా? ఇట్లా సర్ప్రైజ్. కొలంబో ఇది శ్రీలంక, నాట్ ఓన్లీ కొలంబో, కొలంబో ఈజ్ అన్ ఎయిర్పోర్ట్, అది అక్కడ మనం దిగుతాము. సో అక్కడ నుంచి అన్ని శ్రీలంక చూసి రావచ్చు మనం. 20 సెకండ్ ఇంత జల్దా? నీకేమైనా ఉందా? మనం కాదునే అదర్ కంట్రీ, అది ఇండియా కాదు. ఇండియా అంటే మనం పైసలతో ఏమైనా చేసుకోవచ్చు, అది వేరే కరెన్సీ, వేరే ఊరు. ఇద్దరు పిల్లల్ని పట్టుకుని ఎట్లా వేరే ఊరికి వెళ్తాం మనము? నేను నువ్వు సర్ప్రైజ్ అవుతావు అనుకున్నాను. అది కాదునే, ఆఫ్టర్ ఆల్ మనకి ఎన్ని డేస్ ఉంది? 22nd కి ఎన్ని డేస్? 5 డేస్ ఉంది. ఆ 5 డేస్ లా ఏమేం చేసుకోవాలి చెప్పు. నీకు ఇండియాలో ఏ ప్లేస్ దొరకలేదా? ముందు కోర్ యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు, ఇంకా మంచి సర్ప్రైజ్ అవుతావు అంటే ఎందుకు అంత కనబడుతున్నావు? సర్ప్రైజ్ నీకు ఇండియాలో ప్లేసెస్ దొరకలేదా? పోయిపోయి శ్రీలంక పోయినో? అరే ఇండియాలో, అరే నీకు మంచి సర్ప్రైజ్ ఇవ్వమంటే మరీ టూ మచ్ చేస్తున్నావు ఏంటి? క్యాన్సిల్ చేసుకోమంటావు టికెట్స్? క్యాన్సిల్ చేసుకోవడం పని కాదు, ఇంతే జల్దీ మనం నెక్స్ట్ మంత్ అన్న బుక్ చేస్తే అయిపోతుండే కదా. మనకి ఏది కరెన్సీ చేంజ్ చేసుకోవాలి, పిల్లలేది ప్యాకింగ్ చేసుకోవాలి, అలాగే మందులు ఏమన్నా కావాలంటే అది చూసుకోవాలి. ఏంది ఇప్పుడు నీ ప్రాబ్లం? ఏంది నువ్వే అన్నావు కానీ బయటికి వెళ్దామని. ఇక్కడ బయటికి వెళ్దామని నేను అన్నావే, నేను ఇండియాలో ఎక్కడ అన్నా అనుకున్నా. ఇంటర్నేషనల్ ట్రిప్ బుక్ చేస్తామని చెప్పేసి నేను ఫస్ట్ అండమాన్ నికోబార్ అనుకున్నా. అరౌండ్ 2,50,000-3,00,000 దాకా అవుతుంది. మనకి టికెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అరే ప్యాకేజ్లో శ్రీలంక వస్తుంది కాబట్టి శ్రీలంక బుక్ చేసిన. అట్లా కాదు వినే, నేను ఏమంటున్నా అంటే కొంచెం టైం తీసుకుంటే మంచిగా ఉండే కదా. ఒక 5 డేస్ లానే నీకు టికెట్ ప్రైస్ ఎక్కువ పడుతుంది. అమ్మా ఏం ఫాల్తుందని నువ్వు ఇంకా మంచి సర్ప్రైజ్ అవుతావు అని చెప్పేసి నేను ఇస్తే నువ్వు శ్రీలంకనా అని చెప్పేసి గట్టి కొడతావు అనుకున్నాను నేను.
మరి ఇంత డిసప్పాయింటింగ్ ఉంది, వేస్ట్ ఉన్నావే నువ్వైతే. నిజం చెప్తున్నా, డిసప్పాయింటెడ్ కాదు నేను, దాని వల్ల వచ్చే సర్కమ్స్టాన్సెస్ చెప్తున్నా. ఏం సర్కమ్స్టాన్సెస్? నీ మెంటల్ దానా కాదు, మన ఇండియన్ కరెన్సీ అక్కడ నడవదు కదా ఫస్ట్. ఇప్పుడు ఏమంటావే, ఇప్పుడు ఏమంటావు చెప్పు. నీకు అర్థమైతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైతుందా? ఏమర్థమైతుంది? ఇంత జల్ ఎందుకు బుక్ చేసినావు? నీకు అసలు బుక్ చేసి వేసి తెలుసా? బుక్ చేసి వేసి నువ్వు వస్తే రా లేకపోతే నేను ఒక్క దాని కొన్ని టైం తీసుకొని బుక్ చేసి అయిపోతున్నాయి కదా అని చెప్పేసి నేను అంటున్నా. టైం నువ్వేనో కానీ బయటికి వెళ్దామని చెప్పేసి ఫైవ్ డేస్ బుక్ చేసి ఎవరన్నా కరెన్సీ ఎట్లా, ప్యాకింగ్ ఎట్లా, మన ప్లానింగ్ ఎట్లా? ఏం అక్కడ మన ఖాళీ, నువ్వు అక్కడ సంసారం చేయడానికి పోతున్నావా? సంసారం కాదు, ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా మన ఇండియన్ కరెన్సీ నడవదు కదా అక్కడ, తెలుసా నీకు అది? అవును, నేను ఇప్పుడు నేను కూడా పోలేను, ఫస్ట్ టైం పోయి చూసి అక్కడ నేర్చుకుందాం ఏంటో అని. దేనికన్నా పైసలు ఇంపార్టెంట్ కదా? అవును పైసలు ఇంపార్టెంట్, దీనికి పెట్టే బదులు దానికి పెడుతున్నావు, శ్రీలంకకి ఏమవుతుంది? పైసలు ఎట్లా, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, లగేజ్, అరే ఫోరెక్స్, నువ్వు వీసా ఎట్లా, నువ్వు అన్ఎడ్యుకేటెడ్ అని నువ్వు నాకు అర్థం కాదు. అన్ఎడ్యుకేటెడ్ చెప్పు, నేను ఫారెన్ కరెన్సీ గురించి మాట్లాడుతున్నా. ఫారెన్ కరెన్సీ నీకు తెలియదు, ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏం చేస్తారు అని చెప్పేసి. ఏం లేదు, నేను బుక్ చేసుకున్నాను టికెట్స్. సర్ప్రైజ్ ఇస్తాం అనుకోమమ్మా. నాకేదైనా, నేను పోతున్నాను సర్ప్రైజ్ చేయడానికే, ఏదైనా ఉంటే ఏదైనా చెప్పాలి మమ్మీ, నేను పోతున్నా ఒక బుక్ చేస్తున్నా అని. తీరా బుక్ అయిపోయినాక బుక్ చేసుకున్నా మమ్మీ అని చెప్తే నేనేం చేస్తాను? ఇద్దరు అనుమానం పోతే పోయినండి, వావ్ అంటారా? వావ్ అని కాదు మమ్మీ, నువ్వు చెప్పకుండా చేసుకొని ఇప్పుడు అంత అయినాక మమ్మీ నేను పోతున్నా అంటే ఏం చేస్తాం చెప్పు. ఓకే మమ్మీ, 20 సెకండ్ కి మేము శ్రీలంక వెళ్తున్నాం మమ్మీ. శ్రీలంక ఏది దొరకలేదా? తోకలేనాక పోతా అంటావు ఎందుకురా? పిల్లలు చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని అంత దూరం పోవాలని ఏముంది మమ్మీ? ఇక్కడ ఇండియాలో అయితే సేమ్ ప్యాకేజ్ చెప్పావు, ఇట్లా వెనకకేస్తుందని తెలుసు. బుక్ చేసుకుంటావు మమ్మీ, నేను బుక్ చేసుకున్నా అని చెప్తావు, లాస్ట్కు ఏదో ఒకటి అంటావు. మీరు ఏమన్నా ఓన్లీ మిద్దరాలు పిల్లలు జాగ్రత్త, పిల్లల్ని వేసుకుని ఆ శ్రీలంకలో ఏముందని, సముద్రాలు చూడనికేనా? పిల్లలు జాగ్రత్త వినే, నేను చెప్తున్నా పిల్లలు ఉన్నారు, చూసి బుక్ చేసుకోవాలి. చూసి బుక్ చేయడం కాదు, 5 రోజులు ముంగట, అది కూడా 5 రోజులు ముంగట వీసా ఎట్లా దాని చెప్పవు, నాకు చెప్పవు, ఎవరు చెప్పు, ఎవరితో బుక్ చేసుకుంటున్నావు? మమ్మీ నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను. అంటే బుక్ చేసినప్పుడు చెప్పుకోరా? సర్ప్రైజ్ అంటే చెప్పుడు దానికి నచ్చదు ఆ ఊరు. ఊరు కాదు మమ్మల్ని వేరే కంట్రీ. ఏదో కంట్రీ. ఊరు కాదు మమ్మల్ని వేరే కంట్రీ. ఏదో కంట్రీ. మూర్తి గారు ఇలాంటప్పుడే గుడ్డ రాయి చేసుకోవాలి. తోకలేదు లంక అక్కడే శ్రీలంక. 20 సెకండ్ వెళ్తున్నాం మమ్మీ. 20 సెకండ్ కానీ పిల్లలు జాగ్రత్త, నేను ఏనాడు వద్దని నేను చెప్పా, కానీ మంచి మా ఓన్రీ, కానీ ఎక్కడెక్కడో పోయి మీరు ఇబ్బంది పడి పిల్లల్ని ఇబ్బంది పెట్టుడు పెట్టకుండ్రి. ఆడ ఫుడ్ దొరుకుతుందా పిల్లలకు? దొరుకుతా చిన్న కూనని తీసుకొని పోతారు, చిన్న కూన, చిన్న కూనే. ఉషా ఓవర్ యాక్టింగ్ ఇది, ఆమె ఇంకా హ్యాపీ అవుతారంటే ఇంకా నన్నే తిప్పిస్తుంది తెలుసా. ఇప్పుడు టికెట్స్ క్యాన్సిల్ చేయమంటావా మళ్ళీ? ఖర్చు పెట్టి టికెట్స్ బుక్ చేసేసి అన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకున్నావు, ఎట్లయినా పోవాలి, పోదాం. నేను వద్దన్నానా? మరి అందుకే నువ్వు ఇంత మంచి సర్ప్రైజ్ అవుతావు అని చెప్పేసి ఇంకా నేను అనుకుంటుంటే. సర్ప్రైజ్ అనడం కాదు, నేను పిల్లల గురించి ఆలోచిస్తున్నా, ఇది వీసా, పైసలు, ప్యాకింగ్ ఇవన్నీ గురించి ఆలోచిస్తున్నా, అందుకే అట్లా చెప్పిన. నేను ఇంకా నువ్వు ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే వావ్ వినయ్ అని చెప్పేసి హ్యాపీ ఉంటావు అనుకున్నా. కానీ హ్యాపీ ఉన్నా వినయ్, కానీ ఇంత తొందరగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి ఆ మైండ్ సెట్లో ఉన్నా.
ఇష్టం లేకుండా ఇట్స్ ఓకే పైసలు పోతే పోని కానీ క్యాన్సిలేషన్ చార్జెస్ తీసుకుంటున్నాడు. ఏ వద్దు ఏం వద్దు నేను తీసుకో వెళ్దాం. జస్ట్ ఏంటంటే పైసల్ది అండ్ ప్యాకింగ్ పిల్లలు ఎట్లా అని ఒక సెకండ్ థాట్ అంతే. వీ కెన్ మేనేజ్ నో ఇల్లు మేనేజ్ చేసుకోగలుగుతాం. మేనేజ్ చేసుకున్నాం కానీ ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేరే కంట్రీ కాబట్టి ఇండియా కాదు కాబట్టి మళ్ళీ ఓకే కదా కన్ఫర్మ్ కదా. సో శ్రీలంక పోతున్నామా 22nd కి? పోతున్నాం. సూపర్ దెన్. సో గైస్ ఇట్లా అయితే ఉష ఒప్పుకుంది అండ్ మమ్మీ కూడా ఒప్పుకుంది. కొంచెం తిట్టింది కానీ ఇట్స్ ఓకే. సర్ప్రైజ్ అవుతారు అనుకుంటే మాత్రం వీళ్ళు అసలు సర్ప్రైజ్ కాలేదు. అన్ఎక్స్పెక్టెడ్ వినయ్, సర్ప్రైజ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా వచ్చేసి ఎట్లుంటుందా అని ఒక భయం అంతే. సో గైస్ ఉష సర్ప్రైజ్ అవుతారు అనుకుంటే కొంచెం సీరియస్ అయిపోయింది. అండ్ మమ్మీ ఉషానే కాదు ఈవెన్ మా డాడీ కూడా తిట్టింది నన్ను అండ్ మమ్మీ కూడా ఆబ్వియస్లీ రెండు మూడు మాటలు అనేసింది మమ్మీ కూడా. ఇట్లుంటే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటా కానీ ఒక్కొక్కసారి మాకే రిటర్న్లో పడతారు. ఇంకా నేను హ్యాపీ ఉంటారు ఓ ఇంటర్నేషనల్ ట్రిప్ వేసిండ్రా మా మొగోడు అనుకుంటారు అనుకున్నా లేరు. సో ఫోర్స్ఫుల్గా వస్తున్నట్టు అనిపిస్తుంది విషయ అయితే. దీనికి భయం ఒక్కొక్కసారి ఎట్లా అంటారంటే నన్ను తీసుకెళ్తే లేవు ఎక్కడికి అంటారు సర్ప్రైజ్. నేను నీకు అర్థమైందా ఇండియన్ ట్రిప్ వేస్తే సేమ్ అదే కాస్ట్ అవుతుందా ఫ్లైట్స్ ఎక్కువ ఎట్లా తెలుసా? నార్మల్ హోటల్స్ ఉండదు అన్నీ కూడా తెలుసు. ఇంకా హోటల్స్ కూడా బుక్ చేయాలి మనం అవి ఇది కదా కదా అందరికి బాయ్ చెప్పేసి చూస్తుంది. సో గైస్ ఈ వీడియోకి లైక్ కొట్టండి. రేపటి వీడియోలు మళ్ళీ కలిసి అప్పటివరకు బాయ్.